Smoking causes cancer. Smoking kills. పొగత్రాగడం క్యాన్సర్కి కారకం. అది ప్రమాదకరం. Consumption of alcohol is injurious to health. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఎంతో మందిని నేటికి భయానికి గురిచేస్తున్న చెన్నైలోని డిమాంటీ కాలనీ అనే ప్రదేశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం చెన్నైలో జరుగుతున్నందువల్ల పాత్రలు సన్నివేశాలు ప్రేక్షకుల సౌకర్యం కోసం తెలుగులో మాట్లాడతాయి. నమస్తే సార్. తొడగొట్టి గర్జిస్తున్న యువ కిశోరం. అవునవును, తర్వాత ప్రపంచమంతటా కాసుల వర్షం కురిపిస్తున్న సింహగజన అని వేయండి. రెండో రోజు అయితే కొడతారా ఏంటి? పబ్లిసిటీ అయ్యా మనమే బూస్టప్ చేసుకోవాలి. బై ఫేస్బుక్, ట్విట్టర్ లో ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసేయండి. ఈ పాచందగా పచ్చళ్ళని పక్కకు దూసేయండి. మనమే వృద్ధాశ్రమం నడపడం లేదు. ఏంటి బాబు, ఖర్చు చెప్పడానికి వచ్చావా? అవును సార్. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు కథలు నాతో డిస్కస్ చేసేవారు. బాబు ఈ నాకు పొద్దున్నే సోది మొదలు పెట్టాడు సార్. కథ చెప్పడానికి వాళ్ళు రమ్మన్నారు. ఈ రోజు రమ్మన్నానా? సరే కూర్చో. సినిమా బాగోపోతే చాలు, అడ్డమైన ఎదవా కంటిని చుమ్మేస్తాడు. నీ కథ కదా? అవును సార్, నాదే. అంటే రేపు సినిమా తీయడం పూర్తయ్యి రిలీజ్ అప్పుడు ఇంకొకటి ఇది నా కథ అని కోర్టులో కేసు వేయకూడదు. అప్పుడు డిపాజిట్ కట్టడానికి నా దగ్గర డబ్బులే ఉండవు. సరే, ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? షూట్ చేశారు సార్, తర్వాత బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోయింది. చాలు బాబు, చిన్న బడ్జెట్ అయినా కదా మొదలెట్టావు, ఇప్పుడేమో పీరియడ్ అంటున్నావు, బిల్డింగ్ బ్లాస్ట్ అంటున్నావు. అలాంటివి గ్రాఫిక్స్ లో వర్కౌట్ చేసుకోవచ్చు సార్? గ్రాఫిక్స్ ఏమన్నా మన రైతు బజార్లో పోగులు పెట్టి అమ్ముతున్నారా? వాళ్ళు వేసే బిల్లు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఒక పాము బుసబుసమంటూ పడగెత్తి కాటేయడానికి 15 లక్షలంట. అది ఇది లెక్కైతే మనకు బొక్కే. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీయా? లేదు సార్, నిజంగానే డిమాంటీ కాలనీ అని ఒక చోటు ఉంది సార్. దాని గురించి కొంతమంది చెప్పిన కథలు విన్న తర్వాత కొంత మార్చి నేనే సొంతంగా రెడీ చేశాను సార్. ఏం మార్చావో ఏంటో. సరే, నీ దగ్గర కామెడీ స్క్రిప్ట్ ఏదైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ కథ చెప్పండి. కథే అక్కర్లేదు, లవ్ మాత్రం కంపల్సరీ. హీరో హీరోయిన్, విలను,
పంచలు ప్రాసలు తప్ప కంటెంట్ అక్కర్లేదు. మన బ్రహ్మి సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యాక హీరోకి అసలు డైలాగులే ఉండకూడదు. థియేటర్ లో ఆడియన్స్ వెర్రి కామెడీకి కిచకిచకిచమని నవ్వుతూనే ఉండాలి. అందులోను ఈ అమ్మాయిలందరూ చాలా గ్లామర్ గా డాన్స్ స్కోప్ ఉండేలా ఐదు సాంగ్స్ యూజ్ చేశాం. డమ్మి పీసు లాగా లైఫ్ అయ్యిందంటే జిమ్మితో కైనా నీ ముందు ఊపేనా మమ్మీ డాడీకి భారమయ్యావంటే రమ్మి ముక్కైనా కలిసేనా. కనీసం దేవుడైనా కాపాడ్డాను ఒక అమ్మాయి ఆడుతున్నా. ఆ టైంలో రేకులు పగిలి కొట్టుకుని ఒక లోపల దూకుతున్నాడు. విపచ్చమైన బ్లాస్ట్ మెల్లగా రౌండ్ ట్రయల్ వేసి లోపలికి వెళ్తే ఒక కింగ్స్ ఒక స్ట్రాంగ్ టీ ఇక్కడ ఫిక్స్ చేస్తాం. మెల్లగా జూమ్ అవుట్ అయితే అక్కడ ఇంట్రొడక్షన్ అండి హీరోది. బాగుందా జీ? అయ్యో సూపర్ గా ఉంది బాసు. థ్యాంక్ యూ జీ. అవును ఎవరిని హీరో అనుకుంటున్నారు? నేనే చేసేద్దాం అనుకుంటున్నాను బాస్. ఏంటి బాస్? ఏంటి మ్యాటర్? ఏం లేదు గురు, తిన్న కొడుకు హీరో అయిపోతాం. అది వదిలేండి. ఇప్పుడు లవ్ సీన్ కూడా క్యూట్ అండ్ బబ్లీ గా ఒక హీరోయిన్ ఉంటుంది, హాఫ్ సారీ కట్టుకొని వెస్పాలో స్టాండ్ దిగకుండా వస్తుంది. మమ్మీ ఇట్ రా. మమ్మీ ఏమిట్రా? కమ్ ఆన్ ఏమిటో చెప్పు. ఎందుకురా? ఏమీ అవ్వలేదే బాబు. ఒకసారి ఇట్రా. వస్తున్నాను సార్. ఏంటి సార్? మార్చ్ చేసిన చోట స్క్రూలు డ్రిల్ చేశారనా? ఇట్రా ఈ రూమ్ కిరా, ఈ ఫ్యాన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? నో స్టాప్ ఇట్, నాట్ రెడ్ కలర్ రేణి. అసలు పని వచ్చారాదా? ఇంకోసారి ఏరియాకి వచ్చామంటే అయిపోతావు. ఎలా ఇంత యూస్లెస్ గా ఉన్నావు? వర్క్ అంతా అయిపోయింది మేడం. ఏసీ పాయింట్ ఫిక్స్ చేసావా? చేశాను. మొత్తం ఎంత అయింది? మెటీరియల్స్ ఒక 700 రూపీస్, మిగతా వర్క్ లేబర్ ఒక 700 రూపీస్ మేడం. నువ్వు చేసిన పనికి 1400 చాలా ఎక్కువ. ఇదిగో 1000 ఉంచుకో. అయ్యో కుదరదు మేడం. మేడం ఏసీ వైరింగ్ అవి ఫిక్స్ చేశాను మేడం. చెప్పండి. ఇన్స్టాలేషన్ చార్జెస్ 1500 రూపీస్. ఓకే. ఒక టీవీ తగిలించడానికి 1500. ఓకే థ్యాంక్ యూ. చెప్పుడమ్మే. విమల్ రాఘవ్ ఇందాక ఫోన్ చేశాడు. ఇప్పుడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. నాకు చేశారులే, నేను మాట్లాడాను. వాడు డైరెక్ట్ గా రూమ్కి వెళ్తానన్నాడు. నువ్వు వెళ్ళిపో. సరే విమల్. వీడి ఫేస్ కి ఇదే ఎక్కువ. ఇప్పుడు చూడు, ఫస్ట్ కిస్ నేను గివ్ అన్ కదా, ఇప్పుడు నువ్వు గివ్. అయ్యో ఐ స్వెట్ కమింగ్ ఓపెన్ సెట్. యూ స్వెట్. అయ్యో నన్ను చూస్తున్నాడు. ఆమో దాన్ని చూసేస్తున్నాడు. ఏంటి ఎవరు వదిలేలాడే? వామో ఏం పని చేస్తున్నారా? బట్టలు ఆరేసుకుంటాను. ఎలాంటి సార్ ఎలాంటి
కొంచెం కూడా డీసెన్సీ లేదు. బాసే నువ్వే న్యాయం చెప్పు, నేనా నిన్ను తొంగి చూశాను? నువ్వే కదా నన్ను తొంగి చూసావు, మొత్తం చూసావు కదా, ఇక వెళ్ళిపోవచ్చు కదా. ఏ వెళ్ళిపో బాసే, రాయ్ పోరా ఇక్కడ నుంచే, బాడీ చూడు అగ్గిపుల్లలాగా పోరా. సారీ బేబీ, ఆ కాక్రోచ్ మిడిల్ కమింగ్, దట్స్ వై లేట్. ఓ నో మై ప్రైసీ బ్లడీ, మంచోళ్ళ కలరింగ్ ఇచ్చి మన బేబీకి వెళ్ళైనా సడ చూసించాలి పో. ఎక్కడున్నావురా? ఫోన్ చేస్తే తీవా. రూమ్ లో నిద్రపోతున్నాను. పడుకోవడం తప్ప నీకు వేరే పనిలేదా? సరే రాగా ఉన్నాడా? వాడికేదో మూడ్ ఆఫ్ అని మేడం మీదకి వెళ్ళాడు. నా పరిస్థితి అదేలే గాని, సరే వాడిని తీసుకుని సరే విమల్. సరే అలాగే వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ పక్కన పెట్రోల్ కొని పెట్టాను తీసుకొచ్చా. ఏ ఏ రాఘవ, విమల్ ఫోన్ చేశాడు వైన్ షాప్కి రమ్మన్నాడు, వెళ్దామా? లేదురా, నైట్ నా స్టోరీ పని మీద కొంచెం బయటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళరా. రే అంత ముఖ్యమైతే రేపు చూసుకోవచ్చు, పద బయలుదేరదాం. రారా ఏంట్రా, ఏమైంది బండికి? బైక్ మనకన్నా ఎక్కువ తాగేస్తుందిరా. రెడమ్మే పెట్రోల్ ఇవ్వు. మర్చిపోయాను మిమ్మల్ని. పోరా, నీ చావు నువ్వు చావు కానీ రూమ్ దాకా నా బైక్ని నువ్వే తోసుకురావాలి, లోపల పెట్టు. సరే పోదండి, డమ్మి డబ్బులు తే. రే నా దగ్గర లేవు. నా దగ్గర లేవు. రే డబ్బులు లేకుండా ఊరుకుంటూ వచ్చేసారా? పక్కన రాగా పాలు చేశారో, పాలు తాగి కూరగాయలు మారుకు రావడం మొదలెట్టారు. ఇంక ఈ దేశాన్ని ఎవడో కాపాడలేడు.